సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వాప తీసుకోవాలి కానీ అక్కడ నాలుగు చెరువులు ఉన్నాయి మనవసాగర్ గాని కోచమ్మ చెరువు గాని శాంతగిరి చెరువు గాని ఇటువంటి చెరువులు ఉన్నాయి చెరువులో 24 గంటలు నిండిన ఉన్నాయి కుండలాక ఉన్నాయి కాబట్టి ఆ నీరంతా కూడా కులంలో ఉంటుంది కొన్ని పంట తప్ప వేరే పంట పండదు ప్రత్యామ్నాయంగా పంటలు పెట్టుకుంటే వర్షాధారమైన పంటలు అంటే పండించుకుంటాం బోరువేలు అంటే పండించుకుంటాం అక్కడ ఉన్న అనేక గ్రామాల నుంచి మునిగిపోయి తిన్నటువంటి ఆ రైతాంగాన్ని గ్రామాలను ఎవరు కాపాడాలి ఆ రైతుల గురించి వచ్చిన పంటలను మీరు ఒరి తప్ప వేరే పంట పండదు కాబట్టి పండించుకుంటాము ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కలెక్టర్ మారుతూ ఉంటాయి మరి రైతాంగం ఇక్కడ అక్కడనే ఉంటాం మేము పండించే పంటలు మాకు తెలుసు ఏ పంట పండాలి ఏ భూమిలో ఏం పండుతుందని చెప్పి ఆయన ఎవరు వాక్యాలు చేయడానికి ఎవరు ఆయన ఎందుకంటే ఒక ఆఫీసర్ను సస్పెండ్ చేస్తా అంటున్నాడు వ్యవసాయ శాఖ ఉన్న అధికారులను సస్పెండ్ చేస్తారు ఎవరు సస్పెండ్ చేయడానికి మాకు ఆ పొలంలో నీరు ఎందుకు ఇచ్చావు నేను ముందు నీరు పెద్ద ఎంత పని చేస్తే అప్పుడేమో అన్నదాత తెలంగాణ అన్నపూర్ణ బాగా అన్నం పెట్టేదని చెప్పి చెప్పింది ప్రభుత్వము ఈరోజు వరి వేయొద్దంటే ఏం పంట పెట్టాలో ప్రత్యేకంగా మాకు రైతుకు చూపించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కలెక్టర్ మీద ఉంటుంది అక్కడ నీరు లేవు ఉంటే ఏ పంట పెడతావు భూసార పరీక్ష చేయి అక్కడికి రా స్టాడీకి రా ఆ నీళ్ళని ఎప్పుడు చూపిస్తావు ఆ భూమిలో రాకుండా ఎప్పుడు చేస్తావు అనేది కూడా ఈ కలెక్టర్ మీద ఆయన వాక్యం వెంటనే తీసుకోవాలి ఇటువంటి వాక్యం చేస్తే రైతాంగం మూకదు అట్లపక్క సమావేశం రైతాంగాలు పెట్టి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము ఉంటామని చెప్పి రైతులకు అండగా ఉంటాము పంటలు పెట్టుకోండి చెప్పి ధైర్యంగా ఉంటామని చెప్పి మేము కోరుతా ఉన్నాము